నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. చిన్నారుల్లో నూతనోత్సాహం నింపేలా తిరుపతికి చెందిన 8 బాలుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కిషోర్ కుమార్ వాసంతిల కుమారుడు కోటంబేడు వేద నరసింహం 3 అభ్యసిస్తున్నాడు. వేద నరసింహంకి చిన్నప్పటి నుంచి స్కేటింగ్ పై ఎంతో ఆసక్తి. ఇది గమనించిన తల్లిదండ్రులు ట్రైనర్ ప్రతాప్ తో శిక్షణ ఇప్పించారు. ఈ నేపథ్యంలో వేద నరసింహంతో 270 కిలోమీటర్లు పరిగెత్తించి ప్రపంచ రికార్డు సాధింపచేయడానికి ట్రైనర్ సంకల్పించాడు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం తిరుపతి జిల్లా ఏర్పేట వద్ద బయలుదేరిన ఈ బుడతడు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో స్కేటింగ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ యాత్ర నెల్లూరు జిల్లాలోని సంగం కోవూరుకు చేరింది. దారి పొడవున వందే మాతరం, సెలవేలేని సేవక, ఓ సైనిక అంటూ స్కేటింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వేద నరసింహకి అడుగడుగున స్థానికులు, విద్యార్థులు ఉత్సాహపరుస్తున్నారు. ఆ బాలుడి సంకల్పానికి పోలీసులు అండగా నిలిచారు. యాత్రకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవంతంగా వేద నరసింహం తన లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. పోతుంది పాప ముందు నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.